హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆడపిల్లలున్న కుటుంబాలకు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు అని చెప్పేసి మనకు హెడ్లైన్తో ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు ఈ యొక్క అప్డేట్ అనేది ఈ తేదీనైతే రావడం జరిగింది సో ఇక్కడ మనకు సాక్షులు అయితే వచ్చిందనమాట సో దీనికి సంబంధించి వివరాలకు కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మీరు ఇక్కడ క్లారిటీగా చూడవచ్చు అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలకు కనుక మనం వెళ్ళినట్లయితే కేంద్రం ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ పేరుతో కేంద్రం మరో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది ఈ పథకం అమలులో భాగంగా సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు నెలకు రెండు వేల రూపాయల చొప్పున అందిస్తున్నట్లు ఓ పోస్ట్ వైరల్ అయింది ఆ పోస్ట్లో ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆడపిల్లలు పోస్టాఫీసుల్లో పథకాన్ని అప్లై చేసుకోవాలని అందుకు తెల్ల రేషన్ కార్డును అర్హతగా పరిగణలోకి తీసుకుంటారని పోస్టులో హైలైట్ అయింది అయితే ఈ పోస్ట్ను ఫ్యాక్ట్ చెక్లో పరిశీలించగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఈ కొత్త పథకం లేదని తేలింది ఇదే విషయాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫిబ్రవరి పది రెండు వేల ఇరవైనా కన్ఫర్మ్ చేసింది అంతేకాదు కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ శాఖ అధికారి వెబ్సైట్లో పరిశీలించగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పదిహేను మాత్రమే ఉన్నట్లు తేలింది దీంతో ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ పేరుతో వైరల్ అవుతున్న పోస్టు ఫేక్ అని తేట తెల్లైంది కాబట్టి ఇలాంటి పొకాలను ప్రజలవరూ నమ్మొద్దని పిఐబి విజ్ఞప్తి చేస్తూ తన పోస్ట్లో పేర్కొంది సో ఈ విధంగా మనకు పిఐబి ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు క్లారిటీగా అయితే ఒక అప్డేట్ కూడా రావడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు క్లైమ్ ఆల్ గర్ల్స్ చిల్డ్రన్ టు గెట్ టూ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అండర్ ప్రధానమంత్రి కళ్యాణ్ ఆశీర్వాద్ యోజన అని చెప్పేసి ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే వచ్చిందనమాట ఇక్కడ మనకు రియాలిటీ చూసుకున్నట్లయితే దేర్ ఈజ్ నో గవర్నమెంట్ స్కీమ్ బై దిస్ నేమ్ సో గవర్నమెంట్ పథకాల్లో ఈ పేరు అయితే లేదు సో ఇక్కడ కన్క్లూజన్ వచ్చేసి ఫేక్ న్యూస్ ఇక్కడ మనకు మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అయితే క్లారిటీగా వచ్చిందనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలామంది అయితే ఈ విషయాన్ని అయితే నమ్మారనమాట సో అందుకనే ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో ఇందులో ఎటువంటి నిజమైతే లేదండి అసలు ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ పేరుతో మనకు ఏ పథకం కూడా లేదని చెప్పేసి మనకైతే ఒక క్లారిటీ వచ్చిందనమాట సో చాలామంది ఈ పథకం అయితే ఉంది అనుకుంటున్నారు అందుకనే ఈ వీడియో అయితే చేశానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి Thank you for watching.